చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కరోనా కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్న ఈ కాలంలో మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఒక మంచి స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెమలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తూ ఉన్నాం. నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి, ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే, ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే, దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తూ ఉన్నా. చదవకూడదని ఎవరూ అనుకోరు. తమ పిల్లల్ని ఎవరైనా కూడా, ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలనే ఆశపడతాడు. పుట్టిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి, ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచనలు చేయాల్సిన, పాలకులు ఆలోచన చెయ్యని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు, ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి
చదువురాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు అని అంటే దానికి కారణమేంటి? వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరూ కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక పేద తల్లి మనసు, ఒక పేద పిల్లవాడి పరిస్థితులు, మార్కెట్లో మంచి చదువులు చదవాలని అన్నా, ఇంగ్లీష్ చదువులు చదవాలన్నా అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు, తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం, ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి. ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా, పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు మరో పథకాన్ని మీ అందరి ఎదుట ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. మన బడి నాడు నేడుతో మొత్తంగా గవర్నమెంట్ బడులను రూపురేఖలను మారుస్తూ ఉన్న పరిస్థితిని కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, కరెంటు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్న క్లాస్ రూమ్లు, మంచి త్రాగునీళ్ళు అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, మంచి తాగునీళ్ళు ఉన్న స్కూళ్ళు, క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డులు, మంచి గ్రీన్ బోర్డులు, పిల్లలు టీచర్లు ఇద్దరు అందరూ కూడా కూర్చునేందుకు మంచి ఫర్నిచరు, మంచి బల్లలు, స్కూళ్ళకు వెళ్ళినప్పుడు స్కూళ్ళు ఎప్పుడు విరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి మార్పు చేస్తూ స్కూళ్లకు మంచి రిపేర్లు, మంచి ఫినిషింగ్లు చేయడమే కాకుండా ఆ స్కూళ్లకు మంచి పెయింటింగులతో ఆహ్లాదకరమైన వాతావరణం, స్కూళ్లకు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకు ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కూళ్లకు ఒక కంపౌండ్ వాలు, ఇవన్నీ కాక ఆ స్కూళ్లలో తినడానికి గోరుముద్ద లాంటి పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కిచెను, ఆ కిచెను వీటి అన్నిటితో పాటు ఆ స్కూళ్లలో ఏ పేదవాడు కూడా రేపొద్దున పెద్దవాళ్లతో పోటీ పడే పరిస్థితికి తీసిపోకుండా ఉండేందుకు ఆ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇవన్నీ తీసుకొచ్చేదానికోసం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేశాం. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు విద్యా కానుకను తీసుకొస్తా ఉన్నాం. బడికి వెళ్ళే పిల్లల రూపంలో కూడా ఈరోజు మార్పులు తీసుకొని వచ్చేదానికోసం శ్రీకారం చుడుతూ ఈరోజు పెద్ద స్కూల్స్కు వెళ్ళే పిల్లల మాదిరిగానే ఇక పేద పిల్లలు కూడా మంచి యూనిఫాము, మంచి బెల్టు, మంచి షూసు, మంచి సాక్సు, మంచి బ్యాగు, ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్లు, ఇంగ్లీష్ మీడియంలో వర్క్ బుక్లు, నోట్బుక్లు, ఇవన్నీ కూడా ఒక మంచి బ్యాగులో పెట్టి ఆ బ్యాగు సంకన వేసుకుని పిల్లలు కూడా, పేద పిల్లలు కూడా పెద్ద పిల్లల మాదిరిగానే, పెద్ద చదువులు పెద్ద పిల్లలు పెద్దవారి పిల్లలు పోయే స్కూళ్ళకి ఎలా పోతారో అదే మాదిరిగానే మన పేద పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకుని స్కూళ్లకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ విద్యా కానుక అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళే ప్రతి పాపకు, ప్రతి బాబుకు విద్యా కానుక అందిస్తూ ఉన్నాం. ఈ కానుకను
నవంబర్ రెండో తేదీ నుంచి బడులు తెరవక మునిపే నవంబర్ రెండో తారీఖు బడులను తెరవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ బడులు నవంబర్ రెండో తారీఖున తెరవక మునిపే ఈ పిల్లలకందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులలో చదువుకుంటా ఉన్న అక్షరాల 42,34,000 పిల్లలకు దాదాపుగా 650 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విద్యా కానుక అనే కార్యక్రమానికి అందిస్తూ ఉన్నాం. ఈ కానుకలో కుట్టుకూలికి కావలసిన డబ్బులతో పాటు 3 జతల యూనిఫామ్లు, 1 స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్కులు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టు, సాక్స్, బూట్లు ఇవన్నీ కూడా ఒక కిట్గా అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 3 రోజుల పాటు ప్రతి బడిలోనూ జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ సమయంలో అందరినీ ఒకేసారి బడులకు పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఒకేసారి వస్తే కాస్తో కూస్తో వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు 3 దఫాలుగా పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిలిపించి ఈ విద్యా కిట్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. బడి పిల్లలంతా కూడా గర్వపడేలా గర్వంగా వాళ్ళందరూ కూడా చెప్పుకునే పరిస్థితి రావాలి. ఈ మార్పుతో బడి పిల్లలంతగా కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. జగన్మామ ముఖ్యమంత్రి అయ్యాడు, మా బడులు మారుతూ ఉన్నాయి, మేం మారుతా ఉన్నాం, మా మామ ప్రభుత్వం వచ్చింది, ఇక గొప్పగా చదువుకుంటామని సగర్వంగా ప్రతి పేద పిల్లాడు కూడా చెప్పే పరిస్థితి, చెప్పే రోజు కూడా ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి. మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనుకబాటుతనాన్ని తీసేయగలుగుతాం. ప్రతి పిల్లాడు గొప్పగా చదవగలిగితేనే, ప్రతి పిల్లవాడు గొప్పగా ఇంగ్లీష్ చదువులు చదవగలిగితేనే, ప్రపంచంతో పోటీ పడితేనే, మన ప్రతి పిల్లాడు అడుగులు ముందుకు వేయగలిగితేనే మనం మన తలరాతలు కూడా మారి మనం పేదవాళ్ళ నుంచి పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి కూడా వస్తుంది. అందుకు అవరోధాలు ఏమిటో తెలుసు కాబట్టే మనందరి ప్రభుత్వం ఒకటి కాదు, 2 కాదు, విద్యారంగంలో దాదాపుగా 8 ప్రధాన పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈ తలరాతలు మార్చాలి అని ప్రతి పేదవాడికి కూడా చదువుతో వాళ్ళ బ్రతుకులు మార్చాలి అనే తపన తాపత్రయంతో పని చేసుకుంటూ పిల్లల్ని చదివించే ఒక చెల్లెమ్మ ఒక తల్లి బడికి పంపించి బడికి పిల్లలను పంపించేలా ప్రోత్సహించేందుకు ఆ చెల్లెమ్మకు అండగా నిలబడేందుకు అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేరుడు సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగానే అక్షరాల 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించేందుకు పిల్లల్ని బడికి కాలేజీలకు పంపించేందుకు ప్రతి చెల్లెమ్మ అకౌంట్లో నేరుగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వటం ద్వారా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి జరిగింది, మేలు జరిగింది. ఈ కార్యక్రమం మళ్ళీ ఈ సంక్రాంతికి ముందు మళ్ళీ 9వ తేదీన మళ్ళీ ఒక పండుగగా ప్రతి తల్లికి ఈ అన్న ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ మళ్ళీ అమ్మఒడికి 9వ తారీఖున శ్రీకారం చుడతాం 2వసారి కూడా. పేదింటి పిల్లలు 1వ తరగతిలో చేరక మునుపునే
ఒకటో తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ, పిల్లలకు సంరక్షణ, వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఈ ప్రభుత్వమని, మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ అమ్మ కడుపులో నుంచి, అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు, అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు, చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకేం కావాలి, ఆ గర్భిణీ తల్లులకేం కావాలి, ఆ పిల్లలకేం కావాలి, ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసమని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరానికి 1800 చిల్లర కోట్ల రూపాయలకు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి, ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం, సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చాం. గతంలో అంగన్వాడీలంటే కేవలం ఏదో కాస్తో కూస్తో పెడతారు, అక్కడికి వెళ్తే కాస్తో కూస్తో తినడానికి దొరుకుతుంది అన్న పరిస్థితిని నుంచి మార్పు చేసి అంగన్వాడీలంటే ఇక అంగన్వాడీలు కాదు, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులకు వీలుగా మానసిక వికాసంతో పాటు విద్యా వికాసానికి గట్టి పునాదులు వేసే కేంద్రంగా ఆ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఇక మీదట వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను అని అంటే దానికి కారణం స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయని చెప్పి ఒకసారి చూస్తే పిల్లాడు 6 సంవత్సరాలు వయసు వచ్చేసరికే బుర్ర మెదుడు 85% తయారవుతుందంట. అంటే పిల్లాడు 6 ఇయర్స్ వచ్చేసరికి, 6 ఏళ్ళు రాకమునిపే 85% మెదుడు అభివృద్ధి అయిపోతుందట. అంటే ఆ 85% అభివృద్ధి అయ్యే నాటికే పిల్లలకు గట్టి పునాదులు పడితే వాళ్ళ మానసిక వికాసానికి ఇంగ్లీష్ చదువులకు గట్టి పునాదులు పడితే ఆ తర్వాత ఆ పిల్లలకు ఆ బుర్ర ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది, ఆ పిల్లలు ఇంకా గొప్పగా అవగాహన చేసుకోగలుగుతారు, గొప్పగా చదువుకోగలుగుతారు అని చెప్పి ఈ మార్పు కూడా తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. తల్లి బిడ్డలకు పౌష్టికాహారం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు కూడా అన్ని రకాలుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ పిల్లలు తింటా ఉన్న భోజనం దగ్గర నుంచి, ఆ తల్లులకు పెడతా ఉన్న భోజనం దగ్గర నుంచి, ఆ పిల్లలకు వైటమిన్స్ అందుతూ ఉన్నాయా, ఆ తల్లులకు వైటమిన్స్ అందుతూ ఉన్నాయా, మినరల్స్ అందుతూ ఉన్నాయా అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం, ఆ తల్లుల కోసం ఆరాటపడ్డాం. ఆ తర్వాత పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం అని చెప్పి ఎప్పుడైతే పిల్లలు స్కూళ్ళు బాట పడతారో, ఒకటో తరగతి నుంచి ఆ పిల్లలు స్కూళ్ళు బాట పట్టినప్పుడు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం. ఆ మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూడా మంచి రకమైన భోజనము, పిల్లలను ఆకర్షించే భోజనము, పిల్లలకు అన్ని రకాల మినరల్స్, వైటమిన్స్, అన్ని రకాలుగా ఉండే పౌష్టికాహారం కూడా పెడతా ఉన్నామా లేదా అన్న ఆలోచన కూడా చేయకోకుండా జరుగుతూ ఉన్న పరిస్థితిని పూర్తిగా కూడా మార్పు చేసి గోరు ముద్ద అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకు రోజుకో రకమైన మెనూతో, ఆ మెనూను స్వయంగా బహుశా ముఖ్యమంత్రి అంత తీక్షణంగా పిల్లలు ఏం తింటున్నారు, సోమవారం ఏం తింటున్నాడు, మంగళవారం ఏం తింటున్నాడు, బుధవారం ఏం తింటున్నాడు, గురువారం ఏం తింటున్నాడు, శుక్రవారం ఏం తింటున్నాడు అని చెప్పి, శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి బహుశా ఎవరు చూసిండరేమో ఏ ముఖ్యమంత్రి కూడా. కానీ ఈ మేనమామ మాత్రం పిల్లలు ఏం తింటున్నారు, సోమవారం ఏం తింటున్నారు, మంగళవారం ఏం తింటున్నాడు, బుధవారం ఏం తింటున్నాడు, గురువారం ఏం తింటున్నాడు, శుక్రవారం ఏం తింటున్నాడు, శనివారం ఏం తింటున్నాడు అని చెప్పి చూసి ఆ పిల్లలకు ఆ తినే తిండిలో మార్పులు చేసి రోజుకొక మెను ఇచ్చి
ఆ పిల్లలకు ఆ తినే తిండిలో పౌష్టికాహారంతో ఆ పిల్లలకి ఇంకా మేలు జరిగే దిశగా అడుగులు వేస్తూ గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఎలాగో ఈ చదువులు సాగుతాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు చదువులు మానేయకూడదు. ఇంజనీరింగ్ చదవాలనంటే లక్షల్లో ఫీజులు ఉండే పరిస్థితి వస్తే ఆ పిల్లలు ఆ ఫీజులు కట్టలేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదు. మన పిల్లలు ఇంజనీర్లు కావాలి, మన పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, మన పిల్లలు భావి భారత పౌరులు, రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు మన తలుపులు తట్టే పరిస్థితులకి మన పిల్లలు చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదవాలి అని ఆరాటపడి ఆ పిల్లలు ఇంటర్మీడియట్ దాటిన వెంటనే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి ఆ తల్లిదండ్రుల మీద భారం పడనే పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టాం. పూర్తిగా విద్యా దీవెన అనే పథకంతో పిల్లలకు పూర్తిగా చదువులు ఉచితంగా చెప్పించడమే కాకుండా ఆ చదువుల క్వాలిటీని కూడా పర్యవేక్షిస్తూ ఆ చదువుల క్వాలిటీలో కూడా పిల్లలు ఏదైనా చదివేసరికి ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా చదువులు ఉండాలి అనే ఉద్దేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కరికులమును కూడా మార్చడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ మీద రెగ్యులర్ రివ్యూలు తీసుకుంటూ ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తిండికి కానీ ఆ హాస్పిటల్ ఖర్చులకు కానీ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఆ తల్లులు అవస్థ పడకూడదు అనే ఉద్దేశంతో నేరుగా ఆ తల్లులకే సంవత్సరానికి 2 దఫాలుగా నేరుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఒక్కొక్క కోర్సుకు నిర్ధారించి ఐటీఐకి ఇంత, పాలిటెక్నిక్ ఇంత, ఇక మిగిలిన డిగ్రీ చదువులకైతే ఇంత అని చెప్పి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. ఇదే వసతి దీవెన అనే కార్యక్రమం ఇప్పటికే 10,000 రూపాయలతో దాదాపుగా 1,200,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు నెల నవంబర్లో మళ్ళీ వసతి దీవెన అనే కార్యక్రమంతో మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఆ తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకంటే ఇక కాలేజీలు మొదలవుతా ఉన్నాయి అక్టోబర్ మాసంలో అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. పిల్లలకు ఎలా ఉన్నారు, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ పిల్లలకు కనీసం రెగ్యులర్ మెడికల్ చెకప్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు రెగ్యులర్ మెడికల్ చెకప్తో పాటు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లలు కంటి పరీక్షలు అందరికీ చేయించి అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. వాటిలో చాలామందికి ఇప్పటికే కళ్ళజోడులు ఇచ్చాం. కోవిడ్ వల్ల కొద్దో గొప్ప ఒక 10,000 మందికో ఎంతో కొద్దో గొప్పకో కొంతమందికి రాలేకపోతే కోవిడ్ స్కూల్ తెరిచే టయానికి వెంటనే అవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక మిగిలిన వారికి ఎవరికైతే ఆ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ చేయించే కార్యక్రమం కూడా